హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్, అండ్ దిస్ ఇస్ వెంకీ. సంక్రాంతి రేస్ లో ఆఖరిగా రిలీజ్ అయిన రెండు సినిమాలు సైంధవ్ అండ్ నాసామిరంగా ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. బట్ సంక్రాంతి అంటేనే సినిమా ఫెస్టివల్ లాంటిది కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నాసామిరంగా వైపే ఎక్కువగా చూస్తున్నారు. దాంతో డే వన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. అండ్ సైంధవ్ బాక్సాఫీస్ దగ్గర 2 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా డే వన్ డీసెంట్ గా ఓపెన్ అయ్యి మిక్స్డ్ టాక్ తో కూడా డే 2 మంచిగా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయి క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా సైంధవ్ విషయానికి వస్తే, డే వన్ తెలుగు స్టేట్స్ లో 2.3 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గా 3 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 కోట్ల గ్రాస్ తో డీసెంట్ గా ఓపెన్ అవగా 2 డేస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాం లో 1.8 కోట్లు, ఇక్కడ బిజినెస్ 7 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 5.2 కోట్ల షేర్ రావాలి. ఇక సీడెడ్ లో 3 కోట్ల బిజినెస్ కి గాను 52 లక్షలు, ఉత్తరాంధ్రలో 48 లక్షలు, ఈస్ట్ లో 33 లక్షలు, వెస్ట్ లో 19 లక్షలు, గుంటూరులో 27 లక్షలు, కృష్ణాలో 31 లక్షలు అండ్ నెల్లూరులో 15 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.15 కోట్లకి చేరుకోగా గ్రాస్ వచ్చేసి 7 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 19 కోట్లు కావడంతో మరో 14.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల బిజినెస్ కి గాను 30 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 4 కోట్ల బిజినెస్ కి గాను 55 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 9 కోట్లు దాటింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 26 కోట్లు కావడంతో మరో 21 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. మరి ఈ టాక్ తో ఇంత కలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఇక నాసమిరంగా విషయానికి వస్తే, డే వన్ నైజాం లో 1.18 కోట్ల షేర్ తో మంచిగా స్టార్ట్ అయింది ఈ ఫిల్మ్. నైజాం లో బిజినెస్ 5 కోట్లే కావడంతో మరో 3.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సీరియల్ లో 2.2 కోట్ల బిజినెస్ కి గాను ఏకంగా 85 లక్షల షేర్ తో సాలిడ్ గా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ సీరియల్ లో నాగార్జున గారి మా సినిమాలకి రేంజ్ క్రేజ్ ఉండేది, ఎక్స్పెరిమెంట్స్ తో కాస్త గాటి తప్పినా కూడా ఈ మూవీ మళ్లీ అయిన రేంజ్ ని నిలబెట్టిందని చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్రలో 50 లక్షలు, ఈస్ట్ లో 60 లక్షలు, వెస్ట్ లో 30 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, కృష్ణాలో 23 లక్షలు అండ్ నెల్లూరులో 18 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే వన్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ వచ్చేసి 7 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో హైయర్ 60 లక్షలు. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 15.3 కోట్లు కావడంతో మరో 11 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి రూపాయల బిజినెస్ కి గాను 20 లక్షలు. ఇక ఓవర్సీస్ లో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 20 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే వన్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 4.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 8 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లు కావడంతో మరో 14.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ప్రెజెంట్ ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ మంచిగానే వెళ్తుండటంతో మాక్సిమం మూవీ రికవర్ చేసే ఛాన్స్ ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ఆ వీడియో. ఇది సైంధవ్ అండ్ నాసామిరంగా బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.